సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ నిమజ్జన వేడుకల్లో దళిత మహిళపై దాడికి నిరసనగా మాల మహానాడు సంఘం అధ్యక్షుడు చెన్నయ్య దళిత సంఘం నాయకులతో కలిసి బాధిత మహిళ స్వరూపారాణిని తన ఇంట్లో కలిసి ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. అనంతరం ఎల్బీ నగర్ ఏసీపీని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. దళిత మహిళపై దాడి చేసిన వారిని నాన్ బెయిలబుల్ కేసు పెట్టి అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిమాండ్ చేయని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మాల మహానాడు దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. దాడికి గురైన మహిళకు మెరుగైన వైద్య చికిత్స అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాలల ఐక్య వేదిక అధ్యక్షుడు బేర బాలకిషన్, దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు. ఏదంటే మొన్న జరిగిన ఘటన, గణేశుని తీసుకొని పోతుంటే ఆడపిల్లలు మగపిల్లలు ఆడుకుంటా పోతుంటారంటే రఘువీరారెడ్డి అనే పిల్లగాడు చాలా ముందల్లే షెడ్డ పేరు ఉంది, అమ్మాయిని స్వరూపరాణిని ఏడ వర్తేడ గుద్ది చేయి ఇరిగింది, చాలా డ్యామేజ్ అయింది. నేను ఇంటికి పోయి ఇంక్వైరీ చేసిన ఆ రఘువీరారెడ్డికి ఏది లాన్ బెయిల్ కేసు పెట్టి ఎస్టీఎస్టీ అట్రాస్ కేసు పెట్టి లాన్ బెయిల్ దొరకకూడదు అని మేము ఇయల దగ్గర మన కృష్ణయ్య సారు ఏసీపీ సార్ను మాట్లాడితే నేను పందని ఇచ్చేసి నేను ఏమైనా చేయగలుగుతా, నేను ఏంటంటే న్యాయమైంది మీరు అడిగింది అని ఒప్పుకున్నాడు ఏసీపీ సార్. ఒప్పుకొని నేను న్యాయంగా చేస్తానని కూడా మాట ఇచ్చిందని కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఓ అమ్మాయి ఆడపిల్ల వీణ సేవ్ చేసుకున్నాడంటే ఎంత దుర్మార్గుడు, ఆ దుర్మార్గుడిని మళ్ళీ ఇంకొకరు వీణ చేయొద్దు. రఘువీరారెడ్డిని నాన్ బెయిల్ కేసు పెట్టి ఎస్టీఎస్టీ అట్రాస్ కేసు పెట్టి అటెండ్ మటర్ కేసు అంటే ఆ మనిషి ఎంత దుర్మార్గుడు, ఆడపిల్లని కొడదామా లేదా అనకుండా చాలా చేయి ఇరిగింది. ఈ దౌడశేఖలు మొత్తం ఇది పండు కూడా చాలా డ్యామేజ్ అయింది. వీళ్ళ దగ్గర ఇంటికి పోయి ఇంక్వైరీ చేసి మన సార్తోడికి వచ్చి ఇంక్వైరీ చేసి సార్ ఇట ఉంది చాలా హాస్పిటల్లో ఉంది అమ్మాయి ఏది మీకు అత్తంటే ఒప్పుకున్నాడు. ఏదైతే మొన్న సరూర్ నగర్ చెరుకుతోట కాలనీలో ప్రతిష్ఠించినటువంటి వినాయకుడి నిమజ్జనం యాత్ర చెరుకుతోట కాలనీ నుంచి బయలుదేరుతూ ఉన్నది. చెరుకుతోట కాలనీలో మా మాల సోదరులందరూ కలిసి వినాయకుని ప్రతి సంవత్సరం కూడా ప్రతిష్ఠించుకుంటాం. ఆ వినాయకుని తీసుకొని మరి భజనలు చేస్తూ నృత్యాలు చేస్తూ దేవుని పాటలు పాడుతూ అందరూ కూడా మా వాళ్ళందరూ కూడా చెరుకుతోట కాలనీ నుంచి మరి చైతన్యపురి మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి అరవిందో కాలేజ్ దగ్గర దాకా వెళ్ళినారు. అందరు కూడా మా మహిళా సోదరిమణులు ఉన్నారు, మా పిల్లలు యువకులు అందరూ కూడా ఉన్నారు. రాత్రి మరి పోలీ ఎంత జామ్ అయింది కాబట్టి రాత్రి 2:30 అయ్యింది. మరి అక్కడ 2:30 మరి బాగా అరవిందో కాలేజ్ ఎదురుగా ఒక టీం మరి అతను జక్కిడి రఘువీరారెడ్డి గారట, ప్రతీక్ గారు, మరి విజయ్ గారు, వీళ్ళు ముగ్గురు వీళ్ళనైతే ఐడెంటిఫై చేస్తాం. మరి వాళ్ళని మిగతా వాళ్ళు ఒక 20-30 మంది ఉన్నారు, వాళ్ళ టీం అందరు కూడా వినాయకుని దగ్గర ఎదురుగా కూర్చొని బాగా తాగుతూ మావులందరినీ కూడా పిలిచి హేళన చేసి వాళ్ళందరినీ కూడా మరి కులం పేరుతో దూషించి అరే నా కొడుకలరా అని దుర్భాషలాడుతూ మావులందరినీ కూడా కులం పేరుతో దూషించి దాడి చేసి ఇష్టం వచ్చినట్టు కొడతా ఉంటే మరి చెల్లా చెదురైపోయినారు. మావులందరూ కూడా ఎక్కడో లెక్కడ చెల్లా చెదురైపోయినారు. మరి మావులకు దిక్కు లేని పరిస్థితుల్లో మరి ఎక్కడో ఎక్కడ పడ్డారు కూడా అర్థం కాని పరిస్థితి. దాంట్లో మా మహిళా సోదరి మనందరూ కూడా ఏందండి మావులపై దాడి చేస్తున్నాం అంటే మొత్తం వాళ్ళని కూడా పనులు మరి రాళ్ళు రప్పలు తీసుకొని అందరినీ కూడా కొట్టడం జరిగింది. చాలామందికి దెబ్బలు జరిగినాయి. మా మాలమాదిక సోదరులలో ఒకటి ఉంటుంది, అయ్యో మేము పోలీస్ చేయను పోతే మా ఇజ్జత్ పోతుందని చెప్పి చాలామంది రావడానికి సిద్ధంగా పడతలేరు, నిజంగా బాధపడుతూ ఉన్నారు. మరి ఒక ఆమెకు మాత్రం సీన్ మరి బాగా ఇంజూర్ అయింది. ఇప్పుడు మొన్న 2 రోజులు మరి సాయి సంజీవ్ హాస్పిటల్లో చికిత్స చేయించినాం. మరి ఆ అమ్మాయికి ఇంకా కూడా ఇబ్బంది ఉన్నాయి, నోరు తెరవలేని పరిస్థితి ఉన్నది. మరి కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి, మరి ఫ్రాక్చర్ అయింది. నేను ఆ రోజు సరూర్నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర మరి మాకు న్యాయం చేస్తావా లేదని చెప్పి పోలీస్ స్టేషన్లో ధర్నా చేస్తే మరి అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ చేసినారు. మేమంటా ఉన్నాం ఎస్టీఎస్టీ పెట్టడం కాదు, దాంతో పాటు అన్ని బెయిలబుల్ సెక్షన్లు ఉన్నాయి, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టాలి, 109 సెక్షన్ కింద వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు మహిళల మీద దాడి చేసినందుకు సపరేట్ సెక్షన్ పెట్టాలి. అంతేగాని ఏదో ఇచ్చినమయ వాయినం పుచ్చుకుంటే వాయినం కాదు ఇది. ఏమాత్రము ఈ స్వరూపరాణి మీద జరిగినటువంటి దాడి, చెరుకుతోట కాలనీ వినాయక మండపం నిర్వాహకుల మీద మాల సోదరుల మీద జరిగినటువంటి దాడిని ఎట్టి పరిస్థితులు కూడా నిర్లక్ష్యం చేస్తే క్షమించదు లేదని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను.